ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. విజయదశమి తర్వాత వచ్చే తొలి మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. సిరిమాను బయలుదేరి మూడు లాంతర్ల వద్ద ఉన్న ప్రధాన ఆలయం నుంచి కోట వరకు మూడు సార్లు తిరిగి చెదురుగుడికి చేరుకుంది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఘటాలతో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చీర, రవిక, పసుపు, కుంకుమ చూపి తల్లికి మొక్కులు చెల్లించారు.